ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను వేరొకరు వాట్సాప్ ఎలా హ్యాక్ చేయాలి మీకు చూపించబోతున్నాను అయితే ముందుగా మీరు ఎవరైతే హ్యాక్ చేయాలనుకుంటారో వారి మొబైల్ మీరు ఒకసారి తీసుకోండి ఇది నేను ఇప్పుడు హ్యాక్ చేయాలనుకుంటున్న మొబైల్ ఇది నా మొబైల్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం లేదు ఫ్రెండ్స్ మీరు చాలా సింపుల్గా మీ మొబైల్ తీసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ ఫర్ వాట్స్కాన్ అనే అప్లికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఇది ఫోర్ పాయింట్ వన్ రేటింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాట్సాప్ అని మీరు చూస్తున్నారు కదా ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ దీని మీద ట్యాప్ ట్యాప్ చేయండి అప్పుడు ఈ విధంగా మీ మొబైల్లో ఈ వాట్సాప్ అనే అప్లికేషన్ ఈ విధంగా క్యూఆర్ స్కాన్ కోడ్ చూపిస్తుంది అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ స్కా ఈ క్యూఆర్ స్కాన్ కోడ్ని స్కాన్ చేస్తే వారి యొక్క మొబైల్ హ్యాక్ అవుతుంది అది ఎలాగో చూపించబోతున్నాను ఇది మీరు హ్యాక్ చేయాలనుకుంటున్న వారి యొక్క మొబైల్ మరియు వారి యొక్క వాట్సాప్ సింపుల్గా వాట్సాప్ వారి వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ థర్డ్ ఆప్ థర్డ్ ఆప్షన్ ఉంది కదా వాట్స్ వెబ్ అని వాట్సాప్ వెబ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అప్పుడు వారి యొక్క మొబైల్ ఈ విధంగా క్యూఆర్ కోన్ అని స్కాన్ కోడ్ అనేది అడుగుతుంది ఇప్పుడు మీ మొబైల్ ఇన్స్టాల్ చేశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీ మొబైల్ ఏముంటుంది ఈ స్కాన్ కోడ్ అనేది ఉంది వారి మొబైల్ని ఇలా తీసుకొచ్చి మీ క్యూఆర్ కోన్ స్కాన్ కోడ్ ఇలా చేయండి ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గా ఇలా పెట్టినట్లయితే ఈ స్కాన్ అనేది అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వాట్సాప్ యాప్ మన మొబైల్లో వేసుకున్న వాట్సాప్ యాప్ వారి యొక్క స్కాన్ చేసింది వారి యొక్క క్యూఆర్ స్కాన్ కోడ్ చూసారా ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే వారి యొక్క మొబైల్ హ్యాక్ అయిపోయింది ఇప్పుడు మీరు మొబైల్ హ్యాక్ చేసిన వాళ్ళ మొబైల్ ఇదేమో నా మొబైల్ వారి యొక్క కా కాంటాక్ట్స్ అన్నీ వచ్చేసి అంతేకాకుండా వారి చాట్ డిలీట్ చేయలేకపోతే కనుక వారి యొక్క ఎవరికైనా ఫోటోలు పంపినా వీడియోస్ పంపినా రికార్డింగ్స్ అన్నీ కూడా వస్తాయి చూసినట్లయితే వారి దాంట్లో ఫొటోస్ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా సేమ్ అయ్యే ఉన్నాయి ఇది నేను హ్యాక్ చేయాలనుకున్న మొబైల్ ఇది నా మొబైల్ వారి మొబైల్ని హ్యాక్ చేసిన తర్వాత ఈ విధంగా వారి యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి మీరు చూసినట్లయితే వారి యొక్క కాంటాక్ట్స్ ఫొటోస్ అన్నీ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి వా చాట్ కూడా వారు చేసినవి కూడా మీకు వచ్చేస్తాయి మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆరో బటన్ ఆ బటన్ మీద ప్రెస్ చేయండి మీరు చూసినట్లయితే కనుక చూడండి ఇది వారి మొబైల్ ఇది నా మొబైల్ వారి మొబైల్ని వాట్సాప్ అయిన తర్వాత నా మొబైల్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే సేమ్ కాంటాక్ట్స్ సేమ్ అవే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు సేమ్ ఒకే వాట్సాప్ని రెండు నెంబర్తో యూజ్ చేశారనుకోవచ్చు అందుకని నేను చూపించబోతున్నాను ఇది నా మొబైల్లోని వాట్సాప్ మీరు చూశారు కదా ఇది నా వాట్సాప్ ఇది నేను వాట్సాప్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని హ్యాక్ చేసిన వాట్సాప్ ఈ వాట్సాప్ ద్వారా వాళ్ళు ఎవరికైనా సరే మెసేజ్ చేసిన కానీ మీరు చూడవచ్చు ఫర్ సపోజ్ మీకు చూపించబోతున్నాను నా మొబైల్ నుంచి ఈ పర్సన్కి నేను మెసేజ్ చేయబోతున్నాను చూసారా మెసేజ్ చేశాను ఇప్పుడు మెసేజ్ వచ్చింది చూసారు కదా మెసేజ్ వచ్చింది ఇప్పుడు వాట్సాప్లో వారి మెసేజ్ మనకు చూపిస్తుందో లేదో చూద్దాం ఈవెన్ ఫ్రెండ్స్ తను తనకు ఒక మెసేజ్ వచ్చింది చూసినట్లయితే నాకు కూడా మెసేజ్ వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వాట్సాప్ బన్ అప్లికేషన్ మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని ఈ త్రీ డాట్స్ వారి దాంట్లో ప్రెస్ చేసి థర్డ్ అప్లికేషన్ థర్డ్ ఆప్షన్ ఉన్న వాట్సాప్ యాప్ని ట్యాప్ చేసి స్కాన్ చేసినట్లయితే కనుక వారి మొబైల్ అనేది హ్యాక్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కేవలం చాలా తక్కువ సమయంలోనే వారి మొబైల్ మీరు వాట్సాప్ అనే అప్లికేషన్ ద్వారా చేయొచ్చు మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ని ఆపేయాలి అనుకుంటే కనుక చాలా సింపుల్ ఫ్రెండ్స్ వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ తాడా ఇక్కడ ఈ లోడ్ అవడం కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వారిని మీ దాంట్లో హ్యాక్ చేయక్కర్లేదు ఇంకో చాలు అనుకుంటే కనుక ఇక్కడ చాలా సింపుల్గా లాస్ట్ ఆప్షన్ ఉంది కదా లాగౌట్ అని ఈ అప్లికేషన్ చేస్తే మీరు మళ్ళీ మీ అప్లికేషన్ నార్మల్గా మీ మొబైల్ క్యూఆర్ స్కాన్ కోడ్ పడుతుంది అప్పుడు వేరొక మొబైల్లో కూడా సేమ్ ఇదే క్యూఆర్ స్కూన్ ఓపెన్ స్కాన్ కోడ్ ఓపెన్ చేసి వారి దాంట్లో థర్డ్ ఆప్షన్ ఓపెన్ చేసి స్కాన్ చేసి వారి మొబైల్ మీరు కూడా హ్యాక్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎన్నైనా సరే హ్యాక్ చేయొచ్చు ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ వరకే చెప్పాను నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్